ఫ్రెండ్స్, ఇది టాటా పంచ్ ఈవీ. టాటాలో బుడ్డ ఎస్యూవీ అని చెప్పొచ్చు. ఈవీ సెగ్మెంట్లో టాటా అన్ని కార్స్లో ఈవీ అయితే తీసుకొని వస్తుంది. దాని పంచ్లో కూడా ఇప్పుడు ఈవీ తీసుకొని వచ్చింది. కాబట్టి ప్రైస్ అయితే చాలా ఇంక్రీజ్ చేశారు. దీని ప్రైస్ స్టార్టింగ్ వచ్చేసరికి 11 లక్షల రూపాయలు స్టార్ట్ అవుతుంది ఎక్స్ షోరూమ్ ప్రైస్ నేను చెప్పేది. అండ్ ఇంకా మీకు టాప్ మోడల్కి వెళ్ళేసరికి 15 లక్షల 50 వేల రూపాయల దాకా కాస్ట్ ఉంటుంది. ఇది టాప్ మోడల్. మోడల్ నేమ్ వచ్చేసరికి ఎంపవర్డ్ ప్లస్ ఎస్. మీ మోడల్స్ డీటెయిల్స్ కానీ మొత్తం వేరియంట్స్ ఇవన్నీ నేను లాస్ట్లో చెప్తాను. ప్రజెంట్ అయితే మనం దీని ఫిజికల్ వారి చూద్దాం, డ్రైవ్ ఇంప్రెషన్ చూద్దాం. ఫస్ట్ మనం దీని ఫిజికల్ వారి చూసుకుంటే మాత్రం దీని బిల్డ్ క్వాలిటీ కానీ మీకు చూడడానికి కానీ డిజైన్ కానీ మీకు సేమ్ టాటా పంచ్ మీరు చూస్తుంటారు కదా, పెట్రోల్ వర్షన్ సేమ్ అట్లనే ఉంటుంది. కాకపోతే కొద్దిగా ఈవీ లుక్ తీసుకొని వచ్చారు. ఫ్రంట్ డిఆర్ఎల్స్ కానీ ఇట్లాంటివన్నీ, బాడీ మాత్రం సేమ్ అట్లనే ఉంటుంది. ఫ్రంట్ మీకు కెమెరా కూడా ఇచ్చారు. కాకపోతే ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్స్ లేవు, ఫ్రంట్ కెమెరా అయితే ఉంది. 360 డిగ్రీ కెమెరాస్ అయితే మీకు ఈ కార్లో అయితే ఉన్నాయి. మీకు ORMs కూడా 2 కెమెరాస్ ఉంటాయి, అటు ఇటు బ్యాక్ సైడ్ ఒక కెమెరా ఉంటుంది. మొత్తం 360 డిగ్రీ వ్యూ మీ కార్లో కనిపిస్తుంది. హెడ్ ల్యాంప్స్ వచ్చేసరికి మీకు ఎల్ఈడి ఉంటాయి, ప్రొజెక్టర్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్తో వస్తుంది. లో బీమ్ ఉంది, హై బీమ్ ఉంది. అండ్ మీ డిఆర్ఎల్స్ కూడా ఎల్ఈడి డిఆర్ఎల్స్తో వస్తుంది కనెక్టింగ్. ఈ డిజైన్ మీరు చూసే ఉంటారు టాటా ఈవీస్ అన్నిట్లో, ఇప్పుడు ఇదే డిజైన్ తీసుకొని వస్తుంది కనెక్టింగ్ డిఆర్ఎల్స్. ఇంకా సైడ్ విషయానికి వస్తే మాత్రం దీనిలో మీకు 2 ఆప్షన్స్ ఉంటాయి. టైర్స్ విషయానికి వస్తే 15 ఇంచ్ ఉంటాయి, 16 ఇంచ్ ఉంటాయి. ప్రెజెంట్ మన దగ్గర వచ్చేసరికి 16 ఇంచ్ టైర్స్ ఇవి, 195/60 టైర్ ప్రొఫైల్ ఆర్ 16 ఇంచ్ అలాయ్ వీల్స్ ఇవి. బ్యాక్ సైడ్ మాత్రం పెద్దగా చేంజెస్ అయితే లేవు. టాటా పంచ్ పెట్రోల్ వర్షన్ ఉంది కదా, సేమ్ అట్లనే ఉంది. పెద్దగా హ్యూజ్ చేంజెస్ అయితే మనకి బ్యాక్ సైడ్ అయితే కనిపించవు. బ్యాక్ సైడ్ మీకు కెమెరా ఉంది, బ్యాక్ సైడ్ మీకు లైట్స్ అయితే హాలోజన్ ఇచ్చారు, టర్న్ ఇండికేటర్స్. మీకు మిగతా అంతా ఫ్రంట్ కానీ ఎక్కడ చూసినా కానీ ఎల్ఈడి కనిపిస్తుంది. ఇక్కడ ఒక చోట మీకు హాలోజన్ అయితే ఇచ్చారు. అండ్ బ్యాక్ సైడ్ మీకు రేర్ వైపర్ ఉంది, డిఫాగర్ ఉంది, హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్ ఇచ్చారు, షార్క్ ఫిన్ యాంటీనా అన్నీ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఈ రైనో ఉంది కదా, రైనో బ్యాడ్జింగ్. సో లాస్ట్ టైం మనం టాటా సఫారీ చేసినప్పుడు కూడా చూసాయి. అండ్ ఇంకా ఛార్జింగ్ పాయింట్ విషయానికి వస్తే మీకు సైడ్స్కి ఎక్కడ మీకు పాయింట్ అయితే కనిపించదు. ఫ్రంట్ ఏదైతే లోగో ఉందో అక్కడే మీకు ఛార్జింగ్ పాయింట్ అయితే ఇచ్చారు. ఇక్కడ మీకు రెండు ఉంటాయి, ఏసీ డీసీ ఛార్జింగ్ పాయింట్స్ అయితే ఉంటాయి. బ్యాటరీ కెపాసిటీస్, ఛార్జింగ్ వీటన్నిటి గురించి నేను తర్వాత మాట్లాడతాను. సార్, బూట్ ఓపెన్ చేసి చూద్దాం. బూట్ కెపాసిటీ వచ్చేసరికి ఇది 366 లీటర్స్ అయితే ఉంటుంది. చిన్న బూటే ఇది, లోపల కూడా ఉంటుంది, ఈయడం కూడా కొద్దిగా కష్టమే. అండ్ కాకపోతే ఇక్కడ మీకు స్పేర్ వీల్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయట్లేదు కార్లో, అదొక మైనస్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ మనం బ్యాక్ సీట్కి వెళ్ళి చూద్దాం కంఫర్ట్ ఎలా ఉందో. బ్యాక్ సీట్ది మీకు 90 డిగ్రీస్ ఓపెన్ అయితే ఇలా, సో ఈజీగా మీరు లోపలికి వెళ్ళొచ్చు. అండ్ ఓపెనింగ్ కూడా ఇక్కడ చూడండి, హ్యాండిల్ కూడా మీకు టాప్లో అయితే ఉంటుంది. ఒకసారి మనం లోపలికి వెళ్ళి చూద్దాం సీట్ కంఫర్ట్ ఎలా ఉందో. ఇక్కడ డోర్ విషయానికి వస్తే మనకి ఇక్కడ స్పీకర్స్ కనిపిస్తుంది. మొత్తం దీనిలో మనకి 4 స్పీకర్స్ 100 మీటర్స్ అయితే కనిపిస్తుంది. మొత్తం 6 స్పీకర్ సౌండ్ సిస్టమ్తో వస్తుంది, హార్మోన్ సౌండ్ సిస్టమ్తో. అండ్ ఇక్కడ బాటిల్ హోల్డర్స్ కూడా ఉన్నాయి. 1 లీటర్ బాటిల్ అయితే ఈజీగా దీనిలో పడుతుంది. మొత్తం ఇది మీకు హార్డ్ ప్లాస్టిక్తో వస్తుంది. ఎక్కడ టచ్ చేసినా కానీ మీకు హార్డ్ ప్లాస్టిక్. ఇక్కడ మీకు కొద్దిగా వైట్ అయితే ఇచ్చారు ఏరియా, ఇది మీకు ఈజీగా ఇది మీకు బ్లాక్ అయిపోయే ప్రమాదం అయితే ఉంది. కొద్దిగా జాగ్రత్తగా వాడాలి దీన్ని. లోపల మాత్రం సీట్ కంఫర్ట్ విషయానికి వస్తే మాత్రం చాలా చిన్నగా అనిపిస్తుంది. కార్ మీకు బుట్ట కార్ కాబట్టి అంత ఫీలింగ్ ఉండదు. లోపలికి వచ్చినప్పుడు మీకు కొద్దిగా ఇరుక్కొని కూర్చున్న ఫీలింగ్ అయితే ఉంటుంది. బాగానే ఉంది. నీ రూమ్ అయితే నా హైట్కి 5'9" నాది. సో నీ రూమ్ బాగానే ఉంది, హెడ్ రూమ్ కూడా పర్లేదు, బాగానే ఉంది. అండ్ నాకు అండర్ టైర్ సపోర్ట్ అయితే నచ్చింది. మీకు సీట్ చాలా పెద్దగా ఉన్నాయి. మీకు అండర్ టైర్ సపోర్ట్ అయితే బాగుంది. చాలా కార్స్లో మనకి చిన్న కార్స్లో అండర్ టైర్ సపోర్ట్ అయితే ఉండదు బ్యాక్ సీట్స్కి. దీనికైతే బాగానే ఉంది. ముగ్గురు అయితే కూర్చోవచ్చు, ఎందుకంటే మీకు మిడిల్లో కూడా ఫ్లాట్గా ఉంది. ముగ్గురు అయితే ఈజీగా కూర్చోవచ్చు. లాంగ్ రైడ్స్కి అయితే ఇద్దరు అయితే కంఫర్టబుల్గా అయితే వెళ్ళొచ్చు. మిడిల్లో దీనికి మనకి హ్యాండ్ రెస్ట్ కూడా ఇచ్చారు. కప్ హోల్డర్స్ అయితే ఏం లేవు, జస్ట్ మీరు హ్యాండ్ రెస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మిడిల్ ప్యాసింజర్కి సీట్ బెల్ట్ ఇచ్చారు, కానీ హెడ్ రెస్ట్ అయితే ఇవ్వలేదు. బ్యాక్ సైడ్ ముగ్గురికి సీట్ బెల్ట్ అయితే ఉంటుంది, ఇద్దరికి హెడ్ రెస్ట్ అయితే ఉంటుంది అటుపక్క ఇటుపక్క కూర్చున్న వాళ్ళకి. అండ్ ఇక్కడ మీకు కొన్ని మ్యాగజైన్ హోల్డర్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ మీరు ఏమైనా స్టోరేజ్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. హ్యాండిల్స్ కూడా ఉన్నాయి రెండు సైడ్లు. ప్యాసింజర్స్కి మీకు హ్యాండిల్స్ ఉన్నాయి, హుక్ కూడా ఉంది. ఒకవేళ మీరు ఏమైనా తగిలించుకోవాలనుకుంటే తగిలించుకోవచ్చు. నెక్స్ట్ మనం ఇంకా ఫ్రంట్ డ్రైవర్ సీట్కి వెళ్ళి చూద్దాం. మీకు డ్రైవర్ సైడ్ మాత్రమే రిక్వెస్ట్ సెన్సర్ అయితే ఇస్తున్నారు, మిగతా డోర్స్కి మీకు రిక్వెస్ట్ సెన్సర్ అయితే ఉండదు. ఓన్లీ డ్రైవర్ సైడ్ మాత్రమే ఉంది. డ్రైవర్ సైడ్ డోర్కి ORM కంట్రోల్స్ ఇస్తున్నారు. అండ్ ఇక్కడ నుంచి విండోస్ కూడా మీరు కంట్రోల్ చేయొచ్చు. మొత్తం 4 విండోస్. ఈ విండో ఏదైతే ఉందో డ్రైవర్ సైడ్ విండో, అది మాత్రం మీకు 1 టచ్ డౌన్తో వస్తుంది. మిగతావన్నీ మీకు నార్మలే ఉన్నాయి. ఒకసారి మనం ఇంకా లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళే ముందు ఇక్కడ సీట్ చూస్తే మాత్రం వెంటిలేషన్ ఉంది సీట్కి. ఫ్రంట్ రెండు సీట్స్కి వెంటిలేషన్ అయితే ఇస్తున్నారు, కానీ వెంటిలేషన్ బటన్ అయితే ఇక్కడ ఇస్తున్నారు. ఇక్కడ ఎక్కడైనా ప్రొవైడ్ చేస్తే బాగుండేది, ఇక్కడ ఇచ్చారు వెంటిలేషన్ బటన్ అయితే. అండ్ డ్రైవర్ సైడ్ సీట్ మీరు హైట్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ప్యాసింజర్ సైడ్ అయితే మీకు హైట్ అడ్జస్ట్ చేసుకోలేరు, కానీ రీచ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. అన్నీ మాన్యువలే, మీకు ఏమీ ఎలక్ట్రికల్గా అడ్జస్ట్ చేసుకోవడానికి అయితే లేదు, బడ్జెట్ కార్స్ ఇవి. అండ్ ఇంకా ఇక్కడ చూస్తే మాత్రం కొన్ని డమ్మీ ఉన్నాయి. ఇక్కడ బటన్స్ అయితే ఏం లేవు. ఇక్కడ కొద్దిగా స్టోరేజ్ స్పేస్ అయితే ఉంది. స్టార్ట్ స్టాప్ బటన్ ఉంది. ఇంకా స్టీరింగ్ వీల్ విషయానికి వస్తే మాత్రం ఇది మీకు ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్తో వస్తుంది. కాకపోతే ఇక్కడ మొత్తం చూడవచ్చు, మొత్తం బ్లాక్ అయిపోయింది ఇది. ఇది మీకు కలర్ కొద్దిగా వైట్ ఇచ్చారు, మనకి బీజ్ కలర్ అని చెప్పొచ్చు, వైట్ కూడా చెప్పలేము మనం. ఇది మొత్తం మురికి మురికి అయిపోయింది. చాలా లాంగ్ రన్లో మీరు యూజ్ చేస్తున్నప్పుడు సీట్స్ కానీ ఇవి కానీ కొద్దిగా
కంప్లీట్ గ్రే ఇస్తే బాగుండేది ఇది. ఈ వైట్ అయితే మాత్రం ఇప్పుడే చూడడానికి మనకు మొత్తం మురికి మురికి అనిపిస్తుంది. అండ్ దీంతో పాటు ఇక్కడ ఏదైతే స్టీరింగ్ వీల్ ఈ ఏరియా ఉందో ఇది కూడా మీకు ఫింగర్ ప్రింట్స్ ని బాగా అట్రాక్ట్ చేస్తుంది. ఇది గీతలు కూడా ఎక్కువ పడతాయి. సో ఇది కూడా మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ లోగో కూడా ఇల్యూమినేటెడ్ లోగో ఇది. సో లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి మీకు ఏదైతే ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఉందో దీని కంట్రోల్స్ అయితే ఇచ్చారు. రైట్ సైడ్ వచ్చేసరికి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కంట్రోల్స్ అండ్ క్రూజ్ కంట్రోల్ కూడా ఇక్కడ మనం చూడొచ్చు. బటన్స్ ఇది వచ్చేసరికి హారన్. స్టీరింగ్ వీల్ అడ్జస్ట్మెంట్ విషయానికి వస్తే మాత్రం ఇది మీకు ఓన్లీ హైటే ఉంది, రీచ్ అయితే రావట్లేదు. ఓన్లీ హైట్ మాత్రం మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. స్టీరింగ్ వీల్కి ఇక్కడ మనకి పెడల్ షిఫ్టర్స్ లాగా ఉన్నాయి. వీటిని ప్రెస్ చేస్తుంటే రీజనరేటివ్ బ్రేకింగ్ ఉంది కదా, సో అది యాక్టివేట్ అవుతుంది. మైనస్ ప్రెస్ చేస్తే తగ్గుతుంది, ప్లస్ ప్రెస్ చేస్తే పెరుగుతుంది. ఇక్కడ ప్రెస్ చేస్తుంటే చూడొచ్చు మనకి L1, L2, L3 త్రీ లెవెల్స్లో మనకి రీజనరేటివ్ బ్రేకింగ్ అయితే ఉంది. ఇక్కడ మనం ఈ మైనస్ ప్రెస్ చేస్తుంటే తగ్గుతుంది. లెఫ్ట్ సైడ్ మనకి వైపర్ కంట్రోల్స్ ఉన్నాయి, రైట్ సైడ్ వచ్చేసరికి లైట్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కానీ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కానీ మీకు స్క్రీన్ క్వాలిటీ అయితే బాగుంది. ఫస్ట్ మనం ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ గురించి మాట్లాడుకుంటే కొన్ని ఆప్షన్స్ మాత్రమే ఉన్నాయి. ఎక్కువ ఏమి లేక రేంజ్ కనిపిస్తుంది, ఎంత రేంజ్ ఉంది మనకి వెళ్ళడానికి మనకు కనిపిస్తుంది. టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ కూడా ఉంది, ఇలా మనకి దాని ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది. ఎఫ్ఎం రేడియో మీడియా ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. నావిగేషన్ మ్యాప్ కనెక్ట్ చేసి మేబీ ఇక్కడ నావిగేషన్ రావచ్చు. అండ్ ఇక్కడ నోటిఫికేషన్స్ ఏమైనా నోటిఫికేషన్స్ ఎనర్జీ ఇన్ఫర్మేషన్ సెట్టింగ్స్ ఇవే ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకి డిజిటల్గా స్పీడోమీటర్ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ రేంజ్ ఇక్కడ కూడా కనిపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు రేంజ్ ఇక్కడ డైరెక్ట్ ఇక్కడ నుంచి కూడా కనిపిస్తుంది. రైట్ సైడ్ రీజనరేటివ్ బ్రేకింగ్ ఇచ్చారు. లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి బ్యాటరీ ఎంత పర్సెంట్ ఉంది, ఇక్కడ మనకి మీటర్ లాగా కనిపిస్తుంది. అండ్ పర్సెంట్ ఇక్కడ కనిపిస్తుంది 69% బ్యాటరీ అయితే దీనిలో ఇంకా ఉంది. ఇంక ఇన్ఫర్మేషన్ సిస్టమ్ విషయానికి వస్తే మాత్రం ఇది 10.25 ఇంచ్ డిస్ప్లేతో వస్తుంది. ఇది మీకు బాగుంది డిస్ప్లే అయితే ప్రైస్కి. దీనిలో మీకు వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ ప్లే సపోర్ట్ కూడా ఉంది. అండ్ మూడ్ లైట్ కూడా ఉంది. మూడ్ లైట్ మీకు టాప్ మోడల్స్కి వస్తుంది. సో మీరు నైట్ టైం కనిపిస్తుంది ఇది మొత్తం. ఏ కలర్ అయితే పెడతారో దాని తగ్గట్టు ఇక్కడ మీకు లైట్స్ అయితే వస్తూ ఉంటాయి. అండ్ ఇక్కడ మనకి సరౌండ్ వ్యూ కూడా ఉంది. 360 డిగ్రీ కెమెరాస్ ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. 3D వ్యూ కూడా ఉంది. ఇంకా 3D వ్యూ ట్యాప్ చేస్తే ఇక్కడ చూడొచ్చు బాగుంది వ్యూ అయితే. మొత్తం సరౌండింగ్స్ కూడా మనకి కనిపిస్తున్నాయి. బాగానే ఉంది కెమెరా అయితే. ఇది ప్రైస్ బట్టి చూస్తే ఇంకా ఇక్కడ నుంచి కూడా మీరు 360 డిగ్రీ కెమెరా అయితే యాక్టివేట్ చేయొచ్చు. ఇక్కడ కూడా మీకు చూడొచ్చు ఇక్కడ టచ్ కెపాసిటీ బటన్స్ అయితే ఇచ్చారు. దీని మీద ట్యాప్ చేసినా కానీ మీకు 360 డిగ్రీ కెమెరా అయితే యాక్టివేట్ అయితే అవుతుంది. సో ఇవి కూడా మీకు ఈ ఏరియా కూడా మొత్తం డస్ట్ని కానీ ఫింగర్ ప్రింట్స్ కానీ ఈజీగా అట్రాక్ట్ చేస్తుంది. అండ్ ఏమైనా స్క్రాచెస్ కూడా పడడానికి ఛాన్స్ అయితే ఎక్కువ ఉన్నాయి. ఈ ఏరియా కూడా కొద్దిగా మీరు జాగ్రత్తగా అయితే చూసుకోవాలి. మొత్తం మీకు టచ్ బటన్స్ అయితే ఇచ్చారు. ఈ మాత్రం మీకు టెంపరేచర్ కానీ ఫ్యాన్ కానీ మనకి నార్మల్ బటన్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ నుంచి మనం తగ్గించుకోవచ్చు టెంపరేచర్, ఫ్యాన్ స్పీడ్ ఇక్కడ నుంచి తగ్గించుకోవచ్చు పెంచుకోవచ్చు. ఏసీ వెంట్స్ మీకు బ్యాక్ సైడ్ అయితే లేవు, అదొకటి నేను నోటీస్ చేస్తే. బ్యాక్ సైడ్ ఇక్కడ మనకి ఏసీ వెంట్స్ కానీ ఛార్జింగ్ సాకెట్స్ కానీ ఇట్లాంటివి అయితే ఏమి ఇవ్వలేదు. ఇవి కూడా ఇక్కడ ఇస్తే బాగుండేది. సో అదొకటి నాకు మిస్ అయినట్టు అనిపించింది బ్యాక్ సైడ్ కూర్చున్నప్పుడు. అండ్ ఇంకా ఇక్కడ మీకు ఛార్జింగ్ సాకెట్ విషయానికి వస్తే ఒక టైప్ ఏ పోర్ట్ ఉంది, టైప్ సి పోర్ట్ ఉంది. 12 వోల్ట్ ఛార్జింగ్ సాకెట్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఇక్కడ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది వచ్చేసరికి మనకి టాటా ఐకానిక్ గేర్ డైల్. ఇది అలవాటు అవ్వాలి మీకు, కొద్దిగా ఇరిటేట్ చేస్తుంది ఫస్ట్ మీరు యూజ్ చేస్తున్నప్పుడు. ఈ ఊరికి ఇట్లా తిప్పుతా తిప్పుతూ ఉండాలి. ఇక్కడ డిజిటల్ కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. వీటిని తిప్పుతూ ఉంటే ఇక్కడ చూడొచ్చు రివర్స్, న్యూట్రల్, డ్రైవ్ ఇవన్నీ మీకు డిజిటల్గా కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ రెండు బటన్స్ అయితే ఇచ్చారు. ఇది ఒకసారి స్పోర్ట్ మోడ్ యాక్టివేట్ చేయడానికి దీన్ని ప్రెస్ చేస్తే స్పోర్ట్ మోడ్ యాక్టివేట్ అయ్యింది. ఇది ఒకసారి ఈకో అండ్ సిటీ మోడ్ యాక్టివేట్ చేయడానికి దీన్ని ఒకసారి ప్రెస్ చేస్తే ఎకానమీ డ్రైవ్ మోడ్ యాక్టివేటెడ్, ఈకో మోడ్ లో ఉంది. మళ్ళీ ప్రెస్ చేస్తే సిటీ డ్రైవ్ మోడ్ యాక్టివేటెడ్. ఇక్కడ మనకి ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ ఉంది, ఆటో హోల్డ్ బటన్ కూడా ఉంది, హ్యాండ్ రెస్ట్ కూడా ఇచ్చారు. అండ్ దీని కింద స్టోరేజ్ స్పేస్ చూసుకుంటే చాలా చిన్నగా అయితే ఉంది. బుడ్డి స్టోరేజ్ స్పేస్, ఏదైనా పర్స్ ఇలాంటి పెట్టుకోవాలనుకుంటే దీనిలో మీరు పెట్టుకోవచ్చు. అండ్ ఇంకా ఈ డ్రైవర్ సైడ్ మాత్రం మీకు వ్యాంటీ మిర్రర్ అయితే లేదు. ప్యాసింజర్ సైడ్ వ్యాంటీ మిర్రర్ అయితే ఇచ్చారు, లైట్ అయితే ఏమీ లేదు. అండ్ దీనిలో మనకి సన్ ప్రూఫ్ అయితే ఉంది, చాలా చిన్న సన్ ప్రూఫ్ ఇది. ఈ షీల్డ్ మాత్రం మీరు మాన్యువల్ క్లోజ్ చేసుకోవాలి, ఓపెనింగ్ మాత్రం కలిసే అవుతున్నాయి కానీ క్లోజ్ చేస్తే మాత్రం సన్ ప్రూఫ్ని. ఓన్లీ మనకి సన్ ప్రూఫ్ ఒకటే క్లోజ్ అవుతుంది కానీ షీల్డ్ అయితే క్లోజ్ అవ్వట్లేదు. ఇది సన్ ప్రూఫ్ అయితే చాలా చిన్నగా ఉంది, చాలా బుడ్డది ఇది. మళ్ళీ మనిషి వెళ్ళడం కూడా కొద్దిగా కష్టమే. చిన్న చిన్న పిల్లలు అయితే పైకి లేవచ్చు కానీ కొద్ది పెద్ద పర్సనాలిటీ అయితే ఈ గ్యాప్లో పడడం కూడా కొద్దిగా కష్టమే. IRVM మనకి డేనైట్ IRVMతో వస్తుంది. అండ్ గ్లో బాక్స్ కూడా ఉంది, మీకు కూల్డ్ గ్లో బాక్స్తో వస్తుంది. టాప్లో కూడా మీకు కొద్దిగా స్టోరేజ్ స్పేస్ అయితే ఉంది. మొత్తం ఇది మీకు ప్లాస్టికే, ఎక్కడ టచ్ చేసినా కానీ మీకు సాఫ్ట్ టచ్ అయితే ఏముండవు. మ్యాక్సిమం ప్లాస్టిక్ ఏదంతా హార్డ్ ప్లాస్టిక్. ఇక్కడ మాత్రం మీకు సాఫ్ట్ టచ్ ఉంది. లెఫ్ట్ సైడ్ మీరు ఏదైతే హ్యాండ్ రెస్ట్ చేస్తున్నారో రైట్ సైడ్ కూడా మీకు హార్డే ఉంది. ఇది మీకు ఇక్కడ కొద్దిగా సాఫ్ట్ ఇస్తే బాగుండేది. మనం ఏదైతే మోచే పెట్టుకుంటాం కదా, ఇక్కడ డ్రైవ్ చేసినప్పుడు కొద్దిగా మీకు అన్కంఫర్టబుల్గా అయితే ఉంటుంది, టచ్ అవుతూ ఉంటుంది కొద్దిగా. గుంతలు వెళ్తున్నప్పుడు అయితే మాత్రం ఖచ్చితంగా
మీకు హట్ టైటిల్ ఇక్కడ పెట్టుకుంటే. ఇది ఓవరాల్ అయితే మాత్రం కారు ఫిజికల్ ఓవర్వ్యూ. అండ్ ఇంకా మనం దీన్ని డ్రైవ్ చేసి చూద్దాం, డ్రైవ్ ఇంప్రెషన్ ఎలా ఉందో ఒకసారి చెక్ చేద్దాం. ఇది టాప్ మోడల్ కాబట్టి ఇది మీకు పవర్ కూడా ఎక్కువ ఉంటుంది, ఒకసారి చెక్ చేద్దాం. మిగతా విషయాన్ని డ్రైవ్ చేస్తూ మాట్లాడదాం. ఇంకా డ్రైవింగ్ విషయానికి వస్తే ఫస్ట్ మీరు సౌండ్ వినవచ్చు. సౌండ్ మీకు ప్యాసింజర్ సీట్ బెల్ట్ ఏదైతే ఉందో అది పెట్టలేదని చెప్పేసి వస్తుంది. యాక్చువల్గా ప్యాసింజర్ సైడ్ ఎవరు కూర్చోలేదు అక్కడ, అయినా కానీ సౌండ్ వస్తుందో 30 seconds ఆ సౌండ్ అయితే ఉంటుంది. సౌండ్ పోయాక మనం కంటిన్యూ చేద్దాం. సౌండ్ అయితే ఆగిపోయింది. ఇంకా డ్రైవింగ్ విషయానికి వస్తే మాత్రం మీకు నార్మల్గా ఒకవేళ మీరు టాటా పంచ్ నార్మల్ పెట్రోల్ ఈ మోడల్స్ తీసుకొని ఉంటే మాత్రం వాటితో కంపేర్ చేస్తే డ్రైవింగ్ చాలా బాగుంటుంది దీనిలో. ఎందుకంటే ఇది మీకు ఈవీ కార్ కాబట్టి మీకు ల్యాగ్ అయితే ఉండదు. ఏదైతే దీనిలో టార్క్ చాలా ఎక్కువ ఉంది, 190 Nm టార్క్. ఇది లాంగ్ రేంజ్ మోడల్, టార్క్ మీకు 190 Nm టార్క్ మీకు ఫస్ట్ నుంచి అవైలబుల్గా ఉంటుంది. అది అదే మీరు పెట్రోల్ ఇట్లాంటి కార్ తీసుకుంటే మనకి మ్యాక్సిమం టార్క్ 1500 RPM ఆ రేంజ్ నుంచి అవైలబిలిటీకి వస్తుంది. దీని అట్లా కాదు మనకి ఈవీ కార్స్తో స్టార్టింగ్ నుంచే ఉంటుంది. మీకు పంచ్ ఉంటుంది కదా, మీరు ఫ్రెష్ అయ్యగానే యాక్సిలరేటర్ని దూసుకెళ్ళిపోతాయి ఈవీ కార్స్. సో మీకు ల్యాగ్స్ ఇట్లాంటివి ఏమి ఉండవు ఈవీ కార్లో, గ్రేట్ అడ్వాంటేజ్ అది. అండ్ ఇంకొకటి ఓవర్ టేకింగ్ చేయాలన్నా కానీ ఓవర్ టేక్స్ కూడా మీరు ఈజీగా చేయొచ్చు, అక్కడ మీకు ల్యాగ్ అయితే ఉండదు. సో ఇంకా దీనిలో మోడల్స్ విషయానికి వస్తే మొత్తం దీంట్లో మీకు 2 models ఉంటాయి, ఒకటి మీడియం రేంజ్, ఇంకోటి వచ్చేసరికి లాంగ్ రేంజ్. ప్రజెంట్ మనం నడిపేసరికి లాంగ్ రేంజ్ మోడల్. దీనిలో మీకు పవర్ ఎక్కువ ఉంటుంది, రేంజ్ ఎక్కువ ఉంటుంది. ఫస్ట్ మనం వీటి బ్యాటరీ కెపాసిటీ నుంచి స్టార్ట్ చేద్దాం. మీ స్క్రీన్ మీద మీకు వీటి డీటెయిల్స్ కనిపిస్తుంది చూడొచ్చు. మీడియం రేంజ్లో వచ్చేసరికి మీకు బ్యాటరీ 25 kWh బ్యాటరీ ఉంటుంది. అదే లాంగ్ రేంజ్ వచ్చేసరికి బ్యాటరీ మీకు 35 kWh బ్యాటరీ అయితే ఉంటుంది. అండ్ ఇంకా రేంజ్ విషయానికి వస్తే మీడియం రేంజ్ మోడల్లో మ్యాక్సిమం మీరు ఎలా అనుకుంటే 315 km ARAI క్లెయిమ్డ్. ఇది నార్మల్ డైలీ లైఫ్లో 315 మ్యాక్సిమం రాకపోవచ్చు, ఒక 67 తగ్గించుకోండి కిలోమీటర్స్. చాలా తక్కువ రేంజ్ అయితే ఉంటుంది మీడియం రేంజ్లో. అదే మీరు లాంగ్ రేంజ్ తీసుకుంటే మాత్రం ARAI క్లెయిమ్ మైలేజ్ వస్తారు, అంటే రేంజ్ వస్తారుకి 421 km ఒకసారి సింగిల్ ఛార్జ్ పెడితే. లాంగ్ రేంజ్ మోడల్ని 421 అంటే మీకు ఈజీగా ఒక 350 వరకు అయితే మీరు నడిపేదాన్ని బట్టి 350 km వరకు అయితే వెళ్ళొచ్చు లాంగ్ రేంజ్, ఒకవేళ మీరు ఒకసారి ఫుల్ ఛార్జ్ పెడితే. ఇంకొకటి పవర్ కూడా మీకు పెరుగుతుంది. మీడియం రేంజ్లో మీకు పవర్ వచ్చేసరికి 82 PS పవర్ ఉంటుంది. అదే మీరు లాంగ్ రేంజ్ మోడల్ తీసుకుంటే పవర్ వచ్చేసరికి 40 PS ఎక్కువ ఉంటుంది పవర్. 122 PS పవర్ అయితే మీకు లాంగ్ రేంజ్ మోడల్లో వస్తుంది. అండ్ టార్క్ కూడా లాంగ్ రేంజ్లో 190 Nm టార్క్ ఉంటే, అదే మీడియం రేంజ్లో చూసుకుంటే మీకు 114 Nm టార్క్ అయితే ఉంటుంది. సో ఓవరాల్ పవర్ విషయానికి వచ్చినా కానీ మీకు లాంగ్ రేంజ్లో పవర్ కూడా చాలా మీకు ఎక్కువ ఉంటుంది. సో మీరు తీసుకోవాలనుకుంటే మాత్రం సజెషన్ గో విత్ లాంగ్ రేంజ్, మీడియం రేంజ్ కంటే. లాంగ్ రేంజ్ మోడల్ మీకు కొద్దిగా 1 lakh rupees ఏమో ఎక్కువ ఉంటుంది కాస్ట్ మీడియం రేంజ్తో కంపేర్ చేస్తే బేస్ మోడల్లో. సో ఇదే తీసుకుంటే బెస్ట్ మీకు, ఎందుకంటే మైలేజ్ ఎక్కువ వస్తుంది, దాంతోపాటు డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ బెటర్ ఉంటుంది, పవర్ కూడా మీకు దీనిలో ఎక్కువ ఉంటుంది. సో ఇది మీకు బెస్ట్ మోడల్ అని చెప్పొచ్చు. అండ్ ఇంకా మనం దీని డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుకుంటే మాత్రం దీనిలో మీకు సస్పెన్షన్ అయితే మాత్రం కొద్దిగా హార్డే ఉంది, అంత సాఫ్ట్ అయితే లేదు. నేను ఇప్పుడు దాకా వచ్చింది రఫ్ రోడ్స్లో వచ్చాను. సో అంత మంచి ఫీలింగ్ అయితే మీకు ఉండదు రఫ్ రోడ్స్లో మీరు వెళ్తున్నప్పుడు, సస్పెన్షన్ అంత బాగాలేదు దీనిలో. ఒకసారి పవర్ చూద్దాం. మనం కొద్దిగా మెయిన్ రోడ్కి వచ్చాం కాబట్టి కొద్దిగా చెక్ చేయొచ్చు పవర్ ఎంత. ఒకసారి మనం లాంచ్ చేద్దాం దీన్ని. ఇంకా పవర్ బాగుంటుంది దీనిలో. టాటా పంచ్ మీరు పెట్రోల్ మోడల్ తీసుకుంటే దాన్ని 100కి వెళ్ళడానికి చాలా టైం పడుతుంది. జస్ట్ మీరు ఇది ఈ కార్ అనుకోండి, లాంగ్ రేంజ్ మీరు 0 to 100 జస్ట్ 9.5 seconds వెళ్ళిపోవచ్చు ఈ కార్లో. మీడియం రేంజ్ మోడల్ తీసుకుంటే దానిలో మీకు 0 to 100 వెళ్ళడానికి 13.5 seconds పడుతుంది. దానిలో పవర్ కూడా మీకు తక్కువ ఉంటుంది కాబట్టి మీకు కొద్దిగా ఎక్కువ టైం పడుతుంది. ఇది మాత్రం మీకు 9.5 seconds 0 to 100 వెళ్ళిపోతుంది, చాలా బాగుంటుంది. డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ గురించి మనం ప్రత్యేకంగా పేరు పెట్టి మాట్లాడాల్సిన అవసరం ఉండదు. డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ మిమ్మల్ని సాటిస్ఫై అయితే చేస్తుంది. బ్రేకింగ్ కూడా బాగుంది, సస్పెన్షన్ ఒక్కటే కొద్దిగా నాకు కొద్దిగా బెటర్ చేస్తే బాగుంది అనిపించింది. సిటీలో నడిపాం ఫస్ట్, మనం ఒకసారి మనం దీన్ని స్పోర్ట్స్లో పెడదాం. స్పోర్ట్ మోడ్లో చూద్దాం ఎలా ఉందో. స్పోర్ట్స్ యాక్టివేట్ అయింది, ఒకసారి చూద్దాం మీ ఎలా ఉందో. ఓ వీల్ స్పిన్ కూడా అవుతుంది. స్పోర్ట్స్ మోడ్ అయితే చాలా బాగుంది, చాలా ఫాస్ట్గా అయితే కార్ అయితే వెళ్తుంది స్పోర్ట్స్ మోడ్లో.
ఒకవేళ మీరు ఫాస్ట్గా వెళ్ళాలి అనుకుంటే మాత్రం, ఎమర్జెన్సీ ఉంటే మాత్రం స్పోర్ట్ మోడ్ యూస్ చేసుకోవచ్చు. డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ మీకు స్పోర్ట్ మోడ్లో చాలా బెటర్ ఉంది. సిటీ ఈకో ఏంటంటే మీరు జస్ట్ సిటీలో నడపడానికి అట్లాంటి వాటికి గుడ్, కాకపోతే స్పోర్ట్స్ మోడ్లో మీకు రేంజ్ కూడా తగ్గిపోతుంది. మీరు అనుకున్న రేంజ్ అయితే రాదు. బాగుంది స్పోర్ట్స్ మోడ్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం చాలా బాగా నచ్చింది నాకు. మ్యాక్సిమం 140 వరకు వెళ్తుంది అనుకుంటా ఇది, అది కూడా చూద్దాం. 140 అంటే మ్యాక్సిమం 140, ఇంకా అక్కడి నుంచి పెరగట్లేదు చూడవచ్చు. మ్యాక్సిమం 140 ఎనఫ్ ఈవీ కార్కి, మనకి ఇది బుడ్డ కార్కి ఆ స్పీడ్ చాలు. 140 టాప్ స్పీడ్ కూడా మనం చెక్ చేసాం. దీని గ్రౌండ్ క్లియరెన్స్ విషయానికి వస్తే 190 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుంది, పెద్ద ప్రాబ్లం ఉండదు. 190 mm అంటే మీరు 165 ఎనఫ్ మనకి మ్యాక్సిమం కండిషన్స్లో. 190 ఎస్వీ కాబట్టి మీకు గ్రౌండ్ క్లియరెన్స్ పరంగా కూడా ఎటువంటి ఇష్యూ అయితే ఉండదు. నాకైతే డ్రైవింగ్ అయితే మాత్రం చాలా బాగా నచ్చింది. అండ్ స్టీరింగ్ కూడా మీకు మనకి ఏదైతే స్పీడ్ పెరుగుతున్న కొద్దీ స్టీరింగ్ హార్డ్ అయిపోతుంది, లో స్పీడ్స్లో కొద్దిగా లైట్ అవుతుంది. సో ఇది కూడా నాకు బాగా నచ్చింది. డ్రైవింగ్ సూపర్, డ్రైవింగ్ నో ఇష్యూస్. అండ్ దీనిలో మనకి రీజనరేటివ్ బ్రేకింగ్ కూడా ఉంటుంది. ఇక్కడ చూస్తే మనకి రీజనరేటివ్ లెవెల్ 3లో ఉంది, టాప్లో ఉంది. ఒకసారి మనం దీన్ని చెక్ చేద్దాం. ఇప్పుడు నేను బ్రేక్ మంచి కాల్ తీసేస్తున్నాను. ఇదే స్లో అయిపోద్ది కంప్లీట్గా. ఎడాస్ కాదు ఇది, జస్ట్ మనకి స్లో చేసుకునేది, కార్ని స్లో చేసుకొని బ్యాటరీని ఛార్జ్ చేస్తూ ఉంటుంది రీజనరేటివ్ బ్రేకింగ్ అంటే. సో ఇది లెవెల్ 3లో పెట్టుకుంటే మీకు హార్ష్గా స్టాప్ చేసేది. సిటీ కండిషన్లో బెస్ట్ ఇది. లెవెల్ 3లో పెట్టుకుంటే ఇంకా మీకు చాలా వరకు ఇక్కడ చూడొచ్చు కార్ స్లో అయిపోతుంది. మీరు వన్స్ మీరు యాక్సిలరేటర్ నుంచి కార్ తీసేస్తే ఆటోమేటిక్గా కార్ స్లో అయిపోతుంది. దీని వన్ పెడల్ డ్రైవింగ్ కూడా అని కూడా అంటారు. ఇది మీకు సిటీ కండిషన్లో బాగా యూజ్ అవుతుంది రీజనరేటివ్ బ్రేకింగ్. మీకు కొద్దిగా బ్యాటరీ కూడా ఛార్జ్ అవుతూ ఉంటుంది. సో టాటా ప్లస్ పాయింట్ ఏంటంటే వాళ్ళ రిలయబిలిటీ. వీళ్ళు ఆల్రెడీ ఈవీ సెగ్మెంట్లో ఫస్ట్ మూవర్ అని చెప్పొచ్చు. అంటే వీళ్ళు మార్కెట్ కూడా చాలా వరకు ఆక్యుపై చేశారు. 70% మార్కెట్ షేర్ టాటాకే ఉంది ఈవీ సెగ్మెంట్లో. సో మీకు ఈజీగా ఎటువంటి ఇష్యూస్ లేకుండా యూజ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయింది కాబట్టి ఛార్జింగ్ పాయింట్స్ కూడా ఉంటాయి. ఛార్జింగ్ విషయానికి వస్తే మాత్రం దీనిలో మీకు రెండు ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి స్టాండర్డ్కి ఇచ్చేస్తారు 3.3 kW ఛార్జర్. ఒకవేళ మీకు ఫాస్ట్ ఛార్జర్ కావాలనుకుంటే ఎక్స్ట్రాగా 50 రూపాయలుగా పెట్టాల్సి ఉంటుంది. 50 రూపాయలు పెడితే మీకు ఎక్స్ట్రాగా ఫాస్ట్ ఛార్జర్ ఇస్తారు, 7.2 kW ఛార్జర్ అయితే ఇస్తారు. 3.3 kW దాంతో మీరు ఛార్జింగ్ పెట్టారనుకోండి దగ్గర దగ్గర అది మీకు లాంగ్ రేంజ్ మోడల్ అయితే మాత్రం 13 గంటల 30 నిమిషాలు టైం తీసుకుంటుంది అది ఫుల్ ఛార్జ్ అవ్వడానికి. అదే మీడియం రేంజ్ మోడల్ అనుకోండి, మీడియం రేంజ్ బ్యాటరీ కెపాసిటీ తక్కువ కాబట్టి అది మీకు 9 గంటల 15 నిమిషాలు అట్లా టైం తీసుకుంటుంది అది ఫుల్ ఛార్జ్ అవ్వడానికి. ఎక్కువ టైమే తీసుకుంటుంది 3.3 kW ఛార్జర్ మీరు తీసుకుంటే. అండ్ ఒకవేళ మీరు 7.2 kW ఛార్జర్ తీసుకున్నారనుకోండి, ఒక 50 రూపాయలు ఎక్కువ పెట్టేసి అది మీకు 5 గంటల లోపే దీన్ని ఛార్జ్ చేసేస్తుంది. 5 గంటల లోపు కార్ మీరు ఛార్జ్ చేసుకోవచ్చు. సో అది మీకు ఎక్స్ట్రా ఆప్షన్ అనమాట. ఒకవేళ తీసుకోవాలనుకుంటే తీసుకోండి, 50 రూపాయలు పెట్టి మీరు కొద్దిగా తీసుకుంటే ఛార్జింగ్ కొద్దిగా ఫాస్ట్ అయితే అవుతుంది. లేదు మీరు బయట ఛార్జింగ్ పెడతారు కదా, బయట ఇంక ఇది ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంటుంది దీనికి. బయట మీరు ఛార్జింగ్ పెట్టాలంటే మాత్రం 50 kW ఛార్జర్స్ కూడా ఉంటాయి బయట టాటా వాళ్ళవి. మామూలుగా మీరు బయట పెడుతుంటారు ఛార్జింగ్ ఫాస్ట్ ఛార్జర్ పాయింట్స్, అక్కడ ఛార్జింగ్ పెడితే మాత్రం ఇది మీకు గంటలోనే 80% ఛార్జ్ అయిపోతుంది, అంత ఫాస్ట్గా ఛార్జ్ అవుతుంది. ఇది ఛార్జింగ్ స్పీడ్ విషయానికి వస్తే. అండ్ దీనిలో మీకు IP67 వాటర్ రెసిస్టెంట్ కూడా ఉంటుంది. ఇప్పుడు అన్ని కార్స్కి మీకు ఖచ్చితంగా IP67 రేటింగ్ అయితే ఉంటుంది ఈవీ కార్స్కి. అండ్ దీనిలో మీకు క్రూజ్ కంట్రోల్ కూడా ఉంది సార్, మనం క్రూజ్ కంట్రోల్ కూడా చెక్ చేద్దాం. క్రూజ్ కంట్రోల్ ప్రజెంట్ అయితే నేను యాక్టివేట్ చేశాను. స్పీడ్ కూడా సెట్ చేద్దాం. ఇక్కడ మనకి ఆప్షన్స్ ఇచ్చారు 67, 70 పెట్టాను చూద్దాం. ప్రజెంట్ నేను కాల్ అయితే తీసేసాను యాక్సిలరేటర్ మీద నుంచి, అదే వెళ్తుంది. స్పీడ్ 70 నేను సెట్ చేసింది, 71 బాగానే పనిచేస్తుంది క్రూజ్ కంట్రోల్ అయితే. దీనిలో మనకి ఈ అడాస్ ఇట్లాంటి ఫంక్షన్స్ అయితే ఏముండవు. ఇక మీరే బ్రేక్లు వేసుకోవాలి, మీరే స్టీరింగ్ తిప్పుకోవాలి. సో మీరు ఎడాస్ లాగా ఫీల్ అవ్వకండి. మీరు క్రూజ్ కంట్రోల్ అంటే జస్ట్ మీరు ఒక స్పీడ్ సెట్ చేసేసి వదిలేస్తే ఆ స్పీడ్లో కార్ అయితే వెళ్తూ ఉంటుంది. హైవేలో మీకు కొద్దిగా ఉపయోగపడుతుంది. ఒకసారి మనం దీని సౌండ్ సిస్టమ్ కూడా చెక్ చేద్దాం. సౌండ్ విషయానికి వస్తే మాత్రం యావరేజ్ ఉంది, అంత సూపర్ అని నేను చెప్పలేము. ఓకే ఓకే ఉంది సౌండ్ విషయానికి వస్తే. ఇక మనకి ఇండికేటర్ వేస్తే ఇక్కడ చూడొచ్చు సైడ్ ఏదైతే మన కెమెరా ఉందో, రైట్ ఇండికేటర్ వేస్తే రైట్ సైడ్ వ్యూ ఇక్కడ మీకు కనిపిస్తుంది, లెఫ్ట్ ఇండికేటర్ వేస్తే లెఫ్ట్ సైడ్ వ్యూ కనిపిస్తుంటుంది. హ్యుండైలో మనకి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో కనిపించేది, దీనిలో మనకి ఇన్ఫోటైన్మెంట్ సిస్టంలో కనిపిస్తుంది. సేఫ్టీ విషయానికి వస్తే మాత్రం దీనిలో మీకు సేఫ్టీ పరంగా కూడా ఏమి ఇష్యూ లేదు. 6 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి, 5-star రేటింగ్ ఉంది టాటా పంచ్కి అడల్ట్లో. చైల్డ్ విషయానికి వస్తే 4-star రేటింగ్ అయితే ఉంది.
అడల్ట్స్కి 5 స్టార్. అండ్ దీనిలో మీకు ఏబిఎస్, ఈబిడి, ఎస్పి అన్నీ ఉంటాయి. ఓవరాల్ సేఫ్టీ పరంగా కూడా మీకు కార్ అయితే బాగానే ఉంటుంది, ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. సార్ మనం వీల్ స్పిన్ అయితే భయంకరంగా ఉంది దీనిలో. మీరు పిక్ యాక్సిలరేషన్ ఇచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా వీల్ స్పిన్ అయితే మీరు నోటీస్ చేస్తారు, మీకు సౌండ్ వినపడే ఉంటుంది. కార్ మాత్రం డ్రైవింగ్ పరంగా అయితే మాత్రం మీరు ఎంజాయ్ చేయొచ్చు, డ్రైవింగ్ పరంగా మాత్రం ప్రాబ్లం అయితే ఏమీ లేదు. ఓవరాల్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అయితే నాకు బాగా నచ్చింది. నాకు కొద్దిగా ఎక్కడ ప్రాబ్లం అనిపించింది అంటే స్టీరింగ్ రెస్పాన్స్ అంత కరెక్ట్ లేదు, అండ్ ఒకటి సస్పెన్షన్, ఈ రెండు కొద్దిగా మైనస్ అనిపించింది. మిగతా ఓవరాల్ పవర్ కానీ పర్ఫార్మెన్స్ కానీ బాగా అనిపించింది. ఇంకా దీని ప్రైజెస్ అండ్ వేరియంట్స్ గురించి మాట్లాడుకుంటే ఏది వేరియంట్ తీసుకుంటే బెటర్ ఇవన్నీ చూద్దాం. దీని ప్రైజెస్ విషయానికి వస్తే 11 లక్షల నుంచి స్టార్ట్ అవుతుంది, 15 లక్షల 50 వేల రూపాయలు టాప్ మోడల్ ఇది. ఇది కూడా ఎక్స్షోరూమ్ ప్రైస్ అని చెప్పేది. ఇంకా మీరు ఆన్ రోడ్కి వెళ్తే ఎక్కువ అవుతుంది, ఒక 1.5-2 లాక్స్ ఎక్కువ అవుతుంది, 2 లాక్స్ వరకు అవుతుంది. ఆన్ రోడ్కి వెళ్తే ఇంకా ఎక్కువ అవుతుంది. దీనిలో మొత్తం మీకు 3 వేరియంట్స్ ఉంటాయి, స్మార్ట్, అడ్వెంచర్, ఎంపవర్డ్ అని చెప్పేసి. దీనిలో మీకు మీడియం రేంజ్, లాంగ్ రేంజ్ ఉంటాయి. లాంగ్ రేంజ్ వస్తారు మీకు అడ్వెంచర్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఒకవేళ మీరు లాంగ్ రేంజ్ తీసుకోవాలనుకుంటే చెప్పాక లాంగ్ రేంజ్ బెటర్ ఆప్షన్ మీరు తీసుకోవాలనుకుంటే. లాంగ్ రేంజ్ తీసుకోవాలనుకుంటే మాత్రం అడ్వెంచర్ తీసుకోండి. అడ్వెంచర్ ప్లస్ అంటే సన్ రూఫ్ ఉంటుంది, సన్ రూఫ్కి మీరు ఒక ఎక్స్ట్రా 50 వేల రూపాయలు పెట్టాలి. ఒకవేళ మీకు సన్ రూఫ్ వద్దనుకుంటే అడ్వెంచర్ మోడల్ మీకు బెస్ట్ మోడల్, ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే వాల్యూ ఫర్ మనీ కోసం చూస్తూ ఉంటే. లేదు నేను మీడియం రేంజే కావాలి నాకంటే మాత్రం స్మార్ట్ ప్లస్ ఉంది కదా, స్మార్ట్ ప్లస్ మీరు చూస్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా మీకు టాప్ మోడల్కి వెళ్తే ఏమి అడ్వాంటేజెస్ వస్తాయంటే, ఇప్పుడు ఎంపవర్డ్ ప్లస్ ఉంది, ఎంపవర్డ్ ప్లస్ మీరు తీసుకోవాలనుకుంటే దీని కింద మోడల్ నేను చెప్పేది, ఇది ఎంపవర్డ్ ఎస్ ప్లస్. దీనిలో మీకు సన్ రూఫ్ ఉంటుంది, దానికి దీనికి అదే డిఫరెన్స్, సన్ రూఫ్ మళ్ళీ 50 వేలు ఎక్కువ అనమాట. సో ఒక మీకు సన్ రూఫ్ వద్దనుకుంటే ఎంపవర్డ్ ప్లస్ అది చాలా మంచి మోడల్. దీనిలో అడ్వాంటేజ్ ఏంటంటే మీకు ఏదైతే మీకు అడ్వెంచర్కి ఎంపవర్కి డిఫరెన్స్ మెయిన్ 360 కెమెరాస్ యాడ్ అవుతాయి. ఈ టాప్ మోడల్స్లో మీకు వెంటిలేటెడ్ సీట్స్ వస్తాయి, వైర్లెస్ ఛార్జింగ్, ఇట్లాంటి పెద్ద పెద్ద ఫీచర్స్ అయితే ఉంటాయి. ఒకవేళ మీరు ఇట్లాంటివి కావాలనుకుంటే, నాకైతే వెంటిలేటెడ్ సీట్స్ చాలా బాగా అనిపిస్తాయి. వెంటిలేటెడ్ సీట్స్ ఒకటి, 360 కెమెరా, ఈ రెండు ఫీచర్స్ మీకు కావాలనుకుంటే ఎంపవర్డ్కి వెళ్ళండి, లేకపోతే అడ్వెంచర్ మీరు తీసుకున్న అది కూడా మీకు బాగానే ఉంటుంది. ఇవి ఓవరాల్గా మీకు మొత్తం వేరియంట్స్ స్క్రీమే కనిపిస్తున్నాయి. హైలైట్ చేసినవి రికమెండబుల్, ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే హైలైట్ చేసినవి తీసుకోవచ్చు. నా వరకైతే మాత్రం టాటా పంచ్ ఇవి ప్రైస్ కొద్దిగా ఎక్కువైనట్టు అనిపించింది. మామూలు మోడల్తో కంపేర్ చేస్తే 17-18 లక్షల దాకా వెళ్ళిపోద్ది ఇది ఆన్ రోడ్ టాప్ మోడల్ తీసుకోవాలనుకుంటే. సో కొద్దిగా ఎక్కువైనట్టు అనిపించింది నాకు, కొద్దిగా ఇంకా తక్కువ రేట్లో తీసుకొస్తే బాగుండి అనిపించింది. ఇది ఓవరాల్గా డీటెయిల్స్ అయితే టాటా పంచ్ ఈవీకి సంబంధించి. ఒకవేళ మీకు ఇంకా డీటెయిల్ కావాలనుకుంటే షోరూమ్ ఫోన్ చేయండి. ఈ వెహికల్ మనకు ప్రొవైడ్ చేసేసరికి తేజస్వి మోటార్స్, హైటెక్ సిటీ వాళ్ళు కింద కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ మీరు వేరియంట్ సంబంధించి ఏమైనా డీటెయిల్స్ మీరు కావాలన్నా, టెస్ట్ రైడ్ కావాలన్నా కానీ మీరు కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. ఇది ఓవరాల్గా వీడియో అయితే టాటా పంచ్ ఈవీకి సంబంధించి. వీడియో అయితే లైక్ చేయమని, వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై.